అందరి తరపున మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంత ప్రజాధికంలో ఏం మాట్లాడాలని అర్థం కాదు. అయినా మాకు మాట్లాడాలి. ఇప్పుడు పరిస్థితి మాకు ఇన్ని రోజులు చిన్నతనం నుంచి ఈ సినిమా అంటే మాకు చాలా అభిమానం. ఆ సినిమాలో కూడా అన్నగారు ఎన్టీ రామారావు గారు అంటే ప్రాణం. ఆ ప్రాణంలో ఆయన పోతేనే మాకు మాకు అన్నగారు తమ్ముడు అన్నీ మా దేవుడు అయినటువంటి బాలయ్య గారు వచ్చి మమ్మల్ని ఆనందపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నేను ఒకటే మీకు చెప్తూ ఇక్కడ జరుగుతుంది. నేను చూసింది, నేను ఇన్ని ఏళ్ళు చూడంది చెప్తున్న ఒకటి, ఈ సినిమా తీసేటప్పుడు నేను ఎప్పుడూ అనుకున్నప్పుడు పోతూ ఉంటాను, అందరినీ చూస్తూ ఉంటాను మా కుటుంబంలో మాకు ఎందువల్లంటే అంత ఇదిగా అనిపించినాడు. నేను ఎప్పుడు పోయినా సరే ఆయన స్టూడియోలో ఉంటారు, లేదు అవుట్డోర్లో ఉంటారు. ప్రతిసారి కూడా ఏమిటంటే పిక్చర్ ఇది శాతకర్ణ, ఇది అందరూ ఎప్పుడు తీసినా కూడా ఇదే ఆయన లోకం. ఏమి ఎప్పుడు ఒక కనిపిస్తారంటే ఎప్పుడు ఆ శాతకర్ణే. రెండోది ఇంటికోటికి వచ్చినా లేదు ఎక్కడికి వచ్చినా కూడా దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పినారు కదా రచయిత వీళ్ళంతా వీళ్ళతో టెక్నీషియన్స్తో ఒక్క నిమిషం కూడా నేను ఆయన ఖాళీగా ఉండింది నేను చూడలేదు. నేను పోయినప్పుడు అప్పుడు నేను పోయిన ఎప్పుడొకసారి పోయినప్పుడు అట్లా ఉంటే ఎప్పుడు ఎట్లా ఉంటుంది. కాబట్టి ఆ దీనికి మీ ఇంత శ్రమ చేసినటువంటి దీనికి మనం అది ఈ సినిమా చూసింది దీంట్లో ఒక కొంచెమే. కానీ ఆయన చేసే ఆయన యొక్క కృషి మాత్రం ఇంకా ఎవరు చేయలేరు. నేను ఈ సినిమా దీంట్లో చిన్నతనం నుంచి చూస్తూ ఉన్నాను, డైరెక్టర్ను చూసినాను, ప్రొడ్యూసర్ను చూసినాను, అందరిని చూస్తూ ఉన్నాను, యాక్టర్ని చూసినాను. ఇంత కంటిన్యూగా చేసింది నేను నేను జీవితంలో చూడలేదు. నాకన్నా ఇంకా ఎక్కువ చూసిన వాళ్ళు కూడా లేదు. కాబట్టి ఇది మనకు ఒక మంచి దీన్ని అందించినటువంటి మనిషి. మా ఈయన 10 కాలాల పాటు ఆ వెంకటేశ్వర స్వామి మంచిగా ఉండి మనకు ఇంకా మంచి చిత్రాలు అన్నగారి దగ్గర నుంచి మంచి చిత్రాలు రావాలా. అన్నగారు మన పెద్ద ఆయన ఎన్టీ రామారావు అన్నగారు ఆయన లేని లోటు బాలయ్య తీరుస్తాడనేసి అని అందరి ముఖం సన్నిహితిస్తాను. నాకు అభిమానం ఉండాలి. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను. ఈ అవకాశం ఇచ్చిన నందమూరి బాలకృష్ణ గారికి పాదాభివందనం, అభిమానులందరి తరఫున పాదాభివందనం చేస్తున్నాం. జై బాలయ్య, జై బాలయ్య, జై శాతకర్ణి, శతచిత్ర యోధ శతమానం భవతి, శతచిత్ర యోధ శతమానం భవతి, శతచిత్ర యోధ శతమానం భవతి. ఈరోజు అభిమానులకి నిజంగానే పండగ రోజు. అభిమానుల సమక్షంలో జరగడమే కాకుండా అభిమానులే వచ్చి ఒక పాటని విడుదల చేయడం అంటే మరో 100 సంవత్సరాల పాటు ఇది చరిత్రలో మిగిలిపోయేటువంటి ఒక రోజు. ఇలాంటి ఒక అద్భుతమైన చిత్రం, అద్భుతమైన పాత్ర గౌతమీపుత్ర శాతకర్ణి. రాజసయాగం చేసి అగ్ర పూజ ఎవరికి అందించాలి అన్నప్పుడు శాతకర్ణి తల్లికి అన్నారంట. తండ్రిని మించిన బిడ్డ ఉంటారు కానీ తల్లిని మించిన బిడ్డ అని ఎవరిని అనరు. కాబట్టే అతను గౌతమీపుత్ర శాతకర్ణి అయ్యాడు.